డాక్టర్ కేర్ హోమియోపతి వారి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మరియు పిల్లలకు ఫ్రీ కన్సల్టేషన్ మెడిసిన్స్ పై 50% డిస్కౌంట్. ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే. శ్రీ విద్య గారు, కొంతమంది ఈ మధ్య కాలంలో అంటే ఒకప్పుడు కంటే ఈ మధ్య కాలంలో గర్భసంచి ముడుచుకుపోవటం లాంటి సమస్యలు కూడా ఉమెన్ ఫేస్ చేస్తున్నారు. ఇది 35 ఎక్కువగా 30s పెళ్లి చేసుకున్న వాళ్ళు, సంతానలేమితో ఇబ్బంది పడే వాళ్ళకి ఇది కూడా ఒక కారణం అవుతుంది. ఇది ఎందువల్ల జరుగుతుంది? ఓకే, ఇట్లా గర్భసంచి ముడుచుకొని పోవటం లేదంటే మెడికల్ టర్మినాలజీలో ఫైబ్రాయిడ్స్ డెవలప్ అవ్వడం అంటారు. ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి కణతులు. అది 35 మాత్రమే కాదు, జెనెటికల్ టెండెన్సీ ఉంటే 20 లేడీలో కూడా రావచ్చు. అంటే మదర్ నుండి హెరిడిటరీగా ఈ కణతులు డెవలప్ అయ్యే టెండెన్సీ అనేది ఉంటుంది వాళ్ళకి జెనెటికల్గా. సో ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో వాళ్ళు మ్యాక్సిమం ఎర్లీగా చిల్డ్రన్ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. 20-35 ఏజ్ గ్రూప్లో ఎప్పుడైనా రావచ్చు. సో ఈ కణితులు అన్నీ డేంజరస్ కాదు. గర్భసంచి నిర్మాణం చూసుకున్నట్లయితే రెండు పొరల మధ్య ఉండే కణితులు అంటే వాటిని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వీటి వల్ల ఏ ప్రమాదము ఉండదు, అవి సైజ్ కూడా పెరగవు, అది ఇన్ఫర్టిలిటీ సంతానంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయవు, అవి నార్మల్గా ఫామ్ అవ్వటం తగ్గిపోవటం జరుగుతూనే ఉంటుంది. బట్ సబ్ సీరోజల్ సబ్ మ్యూకోజల్ అంటారు, అంటే గర్భసంచి నిర్మాణం చూసుకుంటే గర్భసంచి లోపల కణితులు పెరగటం ఒకటి, లేదంటే గర్భసంచి పైభాగంలో పెల్విక్ రీజన్లో ఉంటాయి. ఇవి రెండు కూడా ఉన్నట్లయితే ఆ ఉమెన్లో పిల్లలు కలగడం అనేది కష్టంగా మారుతుంది. ఇన్ కేస్ కన్సీవ్ అయినా కానీ బేబీతో పాటు ఫైబ్రాయిడ్ సైజు కూడా పెరుగుతుంది. సో లోపల ప్లేస్ ఉండదు, దాన్ని ముడుచుకుపోవడం అంటారు. బేబీ కంటే కూడా ఫైబ్రాయిడ్ ఫాస్ట్గా పెరగటం వల్ల వితిన్ 3 గర్భస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు రిపోర్ట్స్లో ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. సో ప్రాబ్లం కనిపించిన వెంటనే ఫర్టిలిటీకి వద్దు, కొంత బ్రేక్ తీసుకొని ఫస్ట్ ప్రాబ్లం క్లియర్ అయ్యేటట్టు మెడికేషన్ యూస్ చేసుకొని ప్రాబ్లం అంతా సాల్వ్ అయ్యాక అంటే ఫైబ్రాయిడ్ మొత్తం తగ్గాక మళ్ళీ బేబీని ప్లాన్ చేసుకుంటే కనుక ఇటువంటి మిస్క్యారేజెస్ కానీ గర్భస్రావాలు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా టర్మ్ కంప్లీట్ అయ్యి బేబీ సేఫ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనిషియల్ స్టేజ్లోనే ఫైబ్రాయిడ్స్ గుర్తించడం అండ్ పీసీఓడి గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ కూడా చాలా ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇట్లాంటి ఫైబ్రాయిడ్స్ అనేవి మనకు అల్ట్రాసౌండ్లో బయటపడడం జరుగుతుంది. మిల్లీమీటర్లో డయాగ్నోజ్ అయిన కేసులు చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయి. కానీ వాటికి సింప్టమ్స్ ఏంటో ఎలా తెలుస్తుంది? ఎందుకంటే పొట్ట లోపల జరిగేది మనకు తెలియదు కదా. ఎస్, సింప్టమ్స్ కొన్ని రకాల సింప్టమ్స్ ఉంటాయి. ఓన్లీ 40% ఉమెన్లో మాత్రమే సింప్టమ్స్ ఉండవు. 60% ఆఫ్ ద ఉమెన్ ఖచ్చితంగా ఇంటర్నల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్స్టర్నల్గా సిమ్టమ్స్ ద్వారా బయటపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రాయిడ్స్ ఎలా గుర్తిస్తాము అంటే మెన్స్ట్రువల్ అప్పుడు పెయిన్ ఉంటుంది. సాధారణంగా మెన్స్ట్రువల్ క్రాంప్ కొద్ది వరకు మైల్డ్, అందరిలో కామన్. బట్ ఇట్లాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్న ఉమెన్లో సివియర్ క్రాంపింగ్ పెయిన్ ఉంటుంది, ఫ్లో ఎక్కువ రోజులు ఉంటుంది, అండ్ అబ్నార్మల్ సిమ్టమ్స్ అంటే కడుపు నొప్పి ఎక్కువగా రావటం, విపరీతమైన నడుము నొప్పి రావటం, ఫ్లో డ్యూరేషన్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండటం, డిస్పరోనియా లాంటి కంప్లైంట్స్ ఉండటం, సో పొట్ట సైజు బాగా పెరిగిపోవడం, సో ఏదన్నా ఒక లక్షణం అనేది ఖచ్చితంగా బాడీ చూపిస్తుంది. చాలా కొన్ని కేసెస్లో మాత్రమే అసిమ్టమాటిక్గా లక్షణాలు ఏమీ చూపించదు. బట్ 60-70% ఆఫ్ ద కేసులో ఈజీగా మనకు ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేస్తాం. చాలా చక్కగా వివరించి ప్రతి ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు శ్రీ విద్య గారు. అయితే ఇప్పుడు ఈ సంతానలేమి అనేది మనకి రీసెంట్ అలోపతి మెడికేషన్స్లో ఎక్కువ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్మెంట్స్ రీసెంట్గా ఒక 20 నుండి మనం ఎక్కువ చూస్తున్నాము. దీనికి ముందు కూడా మనకి హోమియోపతి ఆయుర్వేదం అనేది చాలా ఎక్కువగా ఉండేది భారతదేశంలో. సంతానలేమి అనే సమస్యకి హోమియోపతిలో ఈ మెడికేషన్స్ కానివ్వండి, ట్రీట్మెంట్స్ కానివ్వండి, అసలు ఎప్పటి నుండి మొదలు పెట్టారు? సో హోమియోపతి వైద్య విధానం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మిగతా అన్ని వైద్య విధానంతో పోలిస్తే హోమియోపతి సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ సమస్యను కనుక తీసుకున్నట్లయితే 80-90% ఆఫ్ ద కేసెస్ అనేది సక్సెస్ అవుతాయి. అంటే ప్రతి 10 దంపతులు ఇన్ఫర్టిలిటీకి వచ్చినప్పుడు చాలా కామన్గా 8-9 కేసెస్ సక్సెస్ అవుతాయి. ఎందుకంటే ఈ మల్టీ ఫ్యాక్టోరియల్ డిసీజ్ని క్షుణ్ణంగా పరిశీలించే వైద్య విధానం హోమియోపతి విధానం. అందరిలో రీజన్ ఒకేలా ఉండదు, అందరిలో లక్షణాలు ఒకే విధంగా ఉండవు. ఒక్కొక్క కేసు అప్రోచింగ్ విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఆ పర్సన్లో ఆ సమస్య ఎందుకు డెవలప్ అయింది, దాని యొక్క లక్షణాలు పర్సన్ అంత క్లియర్గా ఐడెంటిఫై చేసి రూట్ కాజ్తో ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి హోమియోపతి వైద్య విధానంలో
అన్ని చికిత్సా విధానాలతో పాటుగా వీటి ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీకి సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద కేసెస్ చాలా ఈజీగా సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది.